Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం జగన్ కీలక నిర్ణయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక ప్రతినిధులను పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. వారిని రప్పించాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ గగనతలంలో విమానాల రాకపోకలు నిషేధించడంతో సరిహద్దు దేశాల నుంచి కేంద్రం వాయుసేన విమానాల ద్వారా భారతీయులను తరలిస్తోంది. ఇప్పటికే విమానాల ద్వారా భారతీయులు ఉక్రెయిన్ నుంచి భారత్కు చేరుకున్నారు. అయితే ఉక్రెయిన్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో భారత రాయబార కార్యాలయం సైతం కీలక సూచనలు చేస్తోంది. ఇప్పటికే రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ మరణించారు. ఇక ఏపీకి చెందిన వారు సైతం పలువురు ఉక్రెయిన్లో ఉండడంతో వారిని అధికారులకు మ్యాపింగ్ చేస్తున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వారితో టచ్లో ఉంది. అయితే కీవ్ నగరం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు రైళ్ల ద్వారా సరిహద్దులకు చేరుతున్నారు. రొమేనియా, హంగేరీ, పోలాండ్ నుంచి వారిని తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో మొత్తం 31 విమానాల ద్వారా 6,300 మందికి పైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ సైతం ఇప్పటికే కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు అక్కడ నుంచే స్వయంగా భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను హంగేరీ, పోలాండ్కు పంపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఏపీ భవన్తో పాటుగా ఏపీలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు ఏపీకి చేరుకున్నారు. విద్యార్థుల ఇబ్బందులు, వారి తల్లిదండ్రుల ఆందోళనతో త్వరితగతిన వారిని రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం తమ ప్రతినిధులను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో 6 ఏపీ వారు కాగా 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్ల అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీ విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది.